గజపతి నగరం న్యాయస్వర్గం పరిధిలో దతిరాజేరు మండలంలో జనసేన సభ్యత్వ నమోదు చేసుకున్న జనసైనికులకు కోమటపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని న్యాయస్వర్గ నాయకులు గెద్దరవి మునకల జగన్ చేతుల మీదుగా జనసేన సభ్యత్వం చేయించుకున్న వాళ్ళకి బీమా బాండ్లు తదితర కిట్లు అందజేశారు న్యాయస్వర్గం పరిధిలో 5 మండలాల్లో ఎవరైతే సభ్యత్వం చేయించుకున్నారో వారందరికీ జనసైనికులు బీమా బాండ్లు అందజేస్తారని న్యాయస్వర్గ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని మాట్లాడుతూ భారతదేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఇలాంటి బీమా పథకాన్ని అమలు చేయలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు లక్షల మంది స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 50,000 వరకు కవరేజ్ ప్రాణహాని ఏర్పడితే 5 లక్షల బీమా ఇవ్వబడుతుందని తెలిపారు అందరికీ నమస్కారం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేము క్రియాశీలక సభ్యత్వం అన్నది ఒక 3 నెలల క్రితం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం త్రూ అవుట్ ఏపీ స్టేట్ లో మొత్తం అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది లక్షల మంది క్రియాశీలక సభ్యత్వాలు తీసుకొని కొత్త మందిని మేము తీసుకురావడం జరిగింది అదైన తర్వాత ఈ కిట్స్ అన్నది మెంబర్షిప్ కిట్స్ అన్నది పంచడానికని ఒక వేదికగా మేము మొదలు పెట్టాం అది 10 11 12 తేదీలు మొన్నటి నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే యువత ఎక్కువగా 2 వీలర్స్ లో ఉండి వాళ్ళు ఏదైనా ప్రమాదానికి గురైనా ఏదైనా అయితే గనుక 5 లక్షల బీమా ఇవ్వడం జరుగుతుంది అలాగే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 50,000 వరకు కవరేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశంతో పాటు అలానే క్రియాశీలక సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ గాని ఆయన సిద్ధాంతాలు గాని ఏవైనా డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్ గా వాళ్ళు ఫోన్లకి మొబైల్స్కి రావడం జరుగుతుంది ఇలా ఇతరితర కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాం అయితే ఈ కిట్స్ అన్నది తీసుకొని చెప్పాను కదా మొత్తం త్రూ అవుట్ ఏపీ స్టేట్లో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం అయితే ఇది పండగగా 3 రోజులు 10 11 12 తేదీల్లో మొదలు పెట్టడం జరిగింది 10వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్లో విజయనగరంలో 9 నియోజకవర్గాల్లోకు వాళ్ళని వాలంటీర్స్ని పిలవడం జరిగింది మేళ తాళాలతో వేద పండితులు మధ్యలో మా వీరులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ని మేము వీరులుగా డిఫైన్ చేస్తున్నాం దానికి కారణం 10 మందిని 100 మందిని చేయమన్నారు 100 మందిని 1000 మంది 1000 మంది నుంచి లక్షల మందిగా మేము తయారు చేసి కొత్త క్రియాశీలక సభ్యత్వాన్ని మేము ప్రమోట్ చేసి తీసుకొస్తున్నాం అయితే వీళ్ళని వీరులుగా నేను ఎందుకు అన్నానంటే యుద్ధంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కత్తి పట్టుకొని చేసేవాళ్ళే కాదు వీరులు కత్తితో పాటు యుక్తి ధనం తర్వాత ఆలోచన విధానం అన్ని విధాలుగా ఒక్కొక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలా అయితే ఉంటుందో మా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్స్ని కూడా వీరులుగా అలానే తీర్చిదిద్దాం వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి వీళ్ళందరినీ కూడా మీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం కోసం మీ అందరం కూడా తీసుకెళ్తున్నాం ఇది ఒక పండగగా ఈరోజు ఆఖరి రోజు ఈరోజు ఇప్పుడే మేము అదేంటి సాలూరు వెళ్ళొచ్చాం అలానే ఇప్పుడు గజపతి నగరం సాయంత్రం ఎస్కోర్ట్తో మొత్తం 9 నియోజకవర్గాలు రోజుకి 3 నియోజకవర్గాలు వైజ్గా విడుతు విడుతులుగా మేము చేసి అన్ని కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్గా జయప్రదంగా ఒక పండగ వాతావరణంలో చేయడం జరిగింది